సంగీత సామ్రాజ్యాన్ని శాసించేవారొకరు ఆ సంగీతాన్నే తన గొంతులు అమృతంగా మార్చేవారు మరొకరు ఈ ఇద్దరు కలిసి ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఇండస్ట్రీలో అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్నారు ఆ ఇద్దరి కాంబినేషన్ అద్దరు సనాల్సిందే ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి వాళ్ళెవరంటే మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో ఇళయరాజా గారు మరొకరు గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రమణ్యం గారు సినిమా ఇండస్ట్రీలోనే కాదు మ్యూజిక్ లవర్స్ సినీ అభిమానుల మధ్య బాలు ఇళ వివాదంపై ఇప్పుడు హాట్ హాట్ చర్చ ఒకటి జరుగుతోంది విషయం ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం అడపాదడప ఇండియాలో అమెరికాలో బాలీవుడ్ షోలతో పెర్ఫార్మెన్స్ లతో బిజీ బిజీగా ఉన్నాడు అయితే మామూలుగా జనాలు ఇలాంటి షోలు పెర్ఫార్మెన్స్ లు చూడాలంటే దానికి టికెట్లు వసూలు చేస్తారు సింగర్స్ అందరూ కూడా ఆ కార్యక్రమాల్లో ఎవరి పాటలైనా పాడితే వాళ్ళకి రాయల్టీ కూడా చెల్లించాలని ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే వారి పాటలు పాడకూడదన్న విషయం కూడా ప్రతి ఒక్క సింగర్ కి తెలిసిన విషయమే ఇప్పుడు ఇక్కడే వచ్చింది అసలు చిక్కంత లు గారు చేసే ప్రతి షోలోనూ ఖచ్చితంగా ఇళయరాజా పాటలు బోలడని వినిపిస్తూనే ఉంటాయి కానీ ఇళయరాజా గారికి మాత్రం రాయల్టీ అస్సలు చెల్లించట్లేదు కనీసం ఆయన పర్మిషన్ కూడా తీసుకోలేదు అలాంటిది మరి యాభై ఏళ్ల నుండి పాటలు పాడే బాలసుబ్రహ్మణ్యానికి ఐపిఆర్ఎస్ గురించి తెలీదా అంటే ది ఇండియన్ పెర్ఫార్మెన్స్ రైట్ సొసైటీ ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే ఏర్పడింది దీని నిబంధనల ప్రకారం టికెట్ వసూలు చేసే ఎలాంటి కార్యక్రమాల్లోనైనా సరే ఎవరి పాటలైనా పాడినా రాయల్టీ చెల్లించాలని ఒకవేళ ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే వాళ్ల పాటలు పాడకూడదన్న విషయాన్ని ఈ సొసైటీ స్పష్టం చేసింది అందుకే తన పాటల్ని పాడి సొమ్ము చేసుకుంటున్నందుకు రాయల్టీ చెల్లించాలంటూ కోర్టు నోటీసులు ఇచ్చాడు మాస్ట్రో ఇలయరాజా దీనిపై బాలు స్పందిస్తూ ఇకపై తాను ఇలయరాజా పాటల్ని పాడనని చెప్పడం తెలిసిందే కానీ ఇళయరాజా పాటలు పాడిన బాలుకు నోటీసులు ఇవ్వడం ఏంటంటూ పలువురు విస్మయానికి గురైతే పలువురు సినీ ప్రముఖులు రెండు వర్గాలుగా విడిపోయి ఎవరి వాదన వాళ్లు వినిపిస్తున్నారు బాలుని సమర్థించే వాళ్ళు కొందరైతే ఇళయరాజాను వాదనను సమర్థించేవారు కొందరు ఇకపోతే సినిమా విశ్లేషకుడు అయిన విఏకే రంగారావు ఒక మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంగా తన అభిప్రాయాన్ని ఇలా షేర్ చేసుకున్నాడు ఇళయరాజా బాలు ఇద్దరు మంచి స్నేహితులే అయితే ఈ వ్యవహారం మీద ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేదన్నారు నోటీసుల వరకు ఈ వ్యవహారం ఎందుకు వచ్చిందో తెలియట్లేదన్నారు ది ఇండియన్ పర్ఫార్మెన్స్ రైట్స్ సొసైటీ ప్రైవేట్ రిజిస్టర్ సంస్థ అయినా కూడా దాని నిబంధనలకు అందరూ కట్టుబడి ఉండాలని గతంలోనే ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్లలో ప్రోగ్రాంలకు రాయల్టీ ఇచ్చేవారని గతంలో ఇదే తీరుగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కూడా రాయల్టీ కోరిన విషయాన్ని గుర్తు చేశారు ఒకవేళ చారిటీతో పాటలు పాడినా డబ్బులు తీసుకుని కచేరీలు చేసినా రాయల్టీ చెల్లించాల్సిందేనని ఈ వివాదం మీద సదరు సంస్థ కూడా స్పందించాలన్నారు anything happens in Tollywood, please like, share and subscribe to Tollywood Ladies.